ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అలాగే హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, హిందువులకు వేరే శత్రువులు అవసరం లేదు, హిందువులే హిందువులకు శత్రువులుగా మారతారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతర మతాల్లో ఉన్నట్టు హిందువుల్లో యూనిటీ లేదు. మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో హిందువుల పాపులేషన్ దాదాపు 20% వరకు ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో 1% హిందువులు కూడా లేరు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులను రోజు రోజుకి వెతికి మరీ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంలో హిందూ పూజలు చేయకూడదని అక్కడి ముస్లింలు ర్యాలీలు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ దేశంలో హిందూ మతం లేకుండా చేస్తున్నారు. ప్రపంచం మొత్తంలో హిందువులకు ఆశ్రయం కేవలం మన భారతదేశం మాత్రమే. హిందువులకు భారతదేశం తప్ప వేరే ఏ దిక్కు లేదు. మన హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మనలో మాత్రం యూనిటీ లేదు. మనతో జరుగుతున్న విషయాలపైన మనలో చాలామందికి అసలు సోయలేదు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కోట్ల మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్ కలిసినట్టుగా తెలిసింది. ఈ విషయం వినగానే మీలో చాలామందికి ఇది పెద్ద విషయమా, కల్తీ అనేది ఎక్కడైనా జరుగుతుంది అనిపించవచ్చు. కానీ గైస్, హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే తిరుపతి వెంకన్న లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని కలపడం చాలా పెద్ద తప్పు. సాధారణంగా ప్యూర్ వెజ్ తినే హిందువులు నాన్ వెజ్ సర్వ్ చేసే హోటల్స్కే వెళ్లరు. కొంతమంది హిందువులు ఉల్లిగడ్డల్ని ముట్టుకోరు. ఫుడ్ విషయంలో వాళ్ళు ఫాలో అవుతున్న శాకాహార పద్ధతుల విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉండే హిందువులకు మీరు యానిమల్ ఫ్యాట్ కలిపిన లడ్డూ తినిపేయడం ఎంత పాపమో ఒకసారి ఆలోచించండి. సాధారణంగా ఆన్లైన్లో, ఉదాహరణకి జొమాటోలో వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అందులో ఒక్క ముక్క నాన్ వెజ్ వచ్చినా సోషల్ మీడియా మొత్తంలో రచ్చ చేస్తారు. కానీ దేశంలోనే ఎంతో పవిత్రమైన హిందూ దేవాలయంలో యానిమల్ ఫ్యాట్తో లడ్డూలు తయారు చేస్తే చాలామంది హిందువులకు దీనిపై మాట్లాడడానికి నోరు రావట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు నాకనిపించింది ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న హిందువులకు ఎలాగో అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని హిందువులకు అక్కడ పూజలు చేసుకునే స్వాతంత్రం లేకుండా పోయింది. కానీ మన దేశంలో కూడా, ఒక హిందూ దేశంలో హిందువులకు సరైన సెక్యూరిటీ లేదు. హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని కలుపుతున్నారు. హిందూ దేవతల రథయాత్ర జరిగినప్పుడు వేరే మతం వాళ్ళు హిందువులపై, హిందూ దేవతలపై రాళ్ళు విసురుతారు. నార్త్లో తీర్థయాత్రలకు వెళ్లే హిందువుల బస్సులపైన ఉగ్రవాదులు అటాక్ చేస్తారు. ఒక రాష్ట్రంలో పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్లు హిందువులను, హిందూ ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తారు. సనాతన ధర్మం లేకుండా చేస్తామంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న ఒక నాయకుడు, రాముడు కంటే రావణుడు ఎంతో తెలివైన వాడు, అండ్ ఈ రాముడు రియల్ కాదు, ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అని చెప్పి కోట్ల మంది హిందువులు ఆరాధించే రాముణ్ణి అవమానించాడు. ఇంకొకడు రామ మందిరం పైన బుల్డోజర్ నడపాలి అని చెప్తాడు. అలాగే ఢిల్లీలో అయితే హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ అయిన దీపావళి జరుపుకోకుండా క్రాకర్స్ పైన బ్యాన్ విధించారు. ఇలా ఎందుకు అంటే, ఈ క్రాకర్స్తో పొల్యూషన్ వస్తుంది అని చెప్తున్నారు. ఇలా చెప్పిన వాళ్ళే వాళ్ళ పార్టీ ఈవెంట్లలో, పార్టీ మీటింగ్లలో ఇష్టం వచ్చినట్టుగా క్రాకర్స్ని పేలుస్తున్నారు. అలాగే ఢిల్లీ ప్రాంతంలో పొల్యూషన్కి అసలైన కారణమైన పంజాబ్ రైతుల గురించి, వాళ్ళు చేస్తున్న స్టబుల్ బర్నింగ్ గురించి ఎవడు మాట్లాడరు. ఇతర దేశాల్లో, మన దేశంలో కూడా హిందువులపైన ఇలాంటి కామెంట్లు చేస్తూ, హిందువులను కించపరుస్తూ, వారిని ట్రోల్ చేస్తున్న ఈ రాజకీయ నాయకులే ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన దేశంలో హింస పెరిగేందుకు హిందువులే కారణమని చెప్తున్నారు. మన దేశంలో ఉన్న ఇతర మతాల వారు సమయం దొరికినప్పుడల్లా హిందువులను గెలికి వాళ్ళే గొడవల్ని క్రియేట్ చేసి, మాకు ఈ దేశంలో రక్షణ లేదు, మమ్మల్ని కాపాడండి అని మళ్ళీ వాళ్ళే రోడ్డు మీదకి వస్తారు. వాహ్, వాట్ ఏ ప్లాన్! ఒకసారి ఇమాజిన్ చేయండి, రంజాన్ అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ. వాళ్ళు పంది మాంసాన్ని అపవిత్రంగా చూస్తారు. మన దేశంలో రాజకీయ నాయకులే ఇఫ్తార్ పార్టీని అరేంజ్ చేస్తారు. ముస్లింలందరినీ పిలిచి ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ వీళ్ళు తినే ఆ భోజనంలో పంది మాంసం ఉన్నట్టు తెలిస్తే వాళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, అలా నిజంగా జరిగితే ఈ ఇష్యూ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. కానీ కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే తిరుపతిలో ఇంతటి దారుణం జరిగితే దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? అండ్ మాట్లాడేవారిని ఎందుకో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మన అదృష్టం బాగుండి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపైన స్ట్రాంగ్గా నిలబడి ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు. సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడేవారిని, ధర్మాన్ని అవమానించే వారిని ఇకపై వదిలేదు లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
హిందూ ధర్మంలో ఒక ఇష్యూ జరిగితే దాన్ని అడ్రస్ చేస్తూ ఆ ధర్మానికి చెందిన ఒక నాయకుడు స్టాండ్ తీసుకున్నాడు. అది చాలా గొప్ప విషయం, కానీ దాన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ఆ నాయకుణ్ణి తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసే వారిలో మేజర్గా మన హిందువులే ఉన్నారు. ఇక ఈ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడితే వీడి గురించి మాట్లాడమే వేస్ట్. వీడు ముందు నుంచే యాంటీ హిందూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నిజానికి వీడు హిందూ కాదు అని నా అనుమానం. ఈ ఇష్యూ మొత్తంలో వీడి మతం గురించి ఎవరూ మాట్లాడలేదు, వీడి మతాన్ని తక్కువ చేసి ఎవరూ మాట్లాడలేదు. అయినా కూడా వీడు కావాలనే ఇలాంటి విషయాల్లో వేలు పెడతాడు. వీడంటాడు, ఎందుకు ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారు, అనవసరంగా దేశంలో డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని. ఇలాంటి వాళ్ళకి హిందూ ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోరు. తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులకు ఎంతో పవిత్రమైంది. అలాంటి ప్లేస్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ఇలా మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అందులో వీడికి ప్రాబ్లం ఏం కనిపించింది? వీడి ఎక్స్ హ్యాండిల్కి వెళ్ళి మీరు చూడండి, వీడు ప్రతిసారి హిందువులకు అగేన్స్ట్గా ఎస్పెషల్లీ మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు. మోడీ గారికి వీడికి ఉన్న గొడవేంటో మనకు తెలియదు. వీడు మోడీ గారి గురించి ఏం మాట్లాడినా మనకు సంబంధం లేదు, కానీ వీడు అనవసరంగా హిందువులను రెచ్చగొట్టే పనులు చేస్తేనే ప్రాబ్లం. వీడు నిజంగా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడైతే మరి తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు సనాతన ధర్మం మొత్తాన్ని డెంగ్యూ మలేరియాతో కంపేర్ చేశారు. సనాతన ధర్మం లేకుండా చేస్తామని చెప్పినప్పుడు వీడు ఎందుకు రెస్పాండ్ కాలేదు? అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది? హిందువులకు, హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడితే ఎవడు పెద్దగా రెస్పాండ్ కాడు, ఇంకా కొంతమంది హిందువులే నన్ను సపోర్ట్ చేస్తారు అని కదా వీడి నమ్మకం. వీడు అనుకునేది కూడా కరెక్టే. మన హిందువుల్లో చాలామంది పార్టీల పేరుతో, కులాల పేరుతో డివైడ్ అయిపోయి అతిపెద్ద హిందూ టెంపుల్లో జరిగిన ఈ మిస్టేక్ని సీరియస్ తీసుకోవడం మానేసి వాళ్ళ ఫేవరెట్ నాయకుణ్ణి, వాళ్ళ ఫేవరెట్ పార్టీని వెనకేసుకోరావడం, హిందువుల తరపున మాట్లాడిన నాయకుల్ని ట్రోల్ చేయడం చేస్తున్నారు. అందుకే నేను మీకు మొదట్లో చెప్పాను, హిందువుల్లో యూనిటీ అనేది లేదు, భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలియదు. మన హిందువులకు వేరే శత్రువులు అవసరం లేదు, మనకు మనమే శత్రువులం. ఇక తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారా లేదా అనే విషయానికి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మీకు తెలుసా, 1x బెట్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గేమ్స్ ఉన్నాయి. అవి మీకు ఏమాత్రం బోర్ కొట్టవు. కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు, వాటి ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఇందులో నా ఫేవరెట్ గేమ్స్ ఒకటి క్రాష్. ఇది చాలా ఈజీ గేమ్. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీ బాడీ అంతా అడ్రినలిన్ రష్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ప్లింకో. ఇది కామ్ అండ్ ఈజీ గేమ్, దీన్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూడవది సాలిటైర్. రియల్ మనీ కోసం ఈ గేమ్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. చివరగా యాపిల్ ఆఫ్ ఫార్చూన్. ఇందులో మీరు రోజుకి 11,000 వరకు గెలవచ్చు. మీరు విన్ అయిన మనీని ఈజీగా విత్డ్రావల్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్లో లేదా యూపీఐలో పొందవచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే వెల్కమ్ క్యాసినో బోనస్గా 169,000 ప్లస్ 150 ఫ్రీ స్పిన్స్ వస్తాయి. ఇందులో ఇమీడియట్ పేమెంట్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. దీని లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులోని అమేజింగ్ గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, కాబట్టి అన్నీ తెలుసుకుని ప్లే రెస్పాన్సిబిలిటీ. ఇక మన టాపిక్లోకి వద్దాం. ఈ కొత్త గవర్నమెంట్ రాకముందు నుంచే చాలామంది తిరుపతి భక్తులు లడ్డూ క్వాలిటీ తగ్గింది అంటూ అనేక కంప్లైంట్లు చేశారు. ప్రజలకు ముందు నుంచే డౌట్ ఉంది ఈ లడ్డూలో ఏదో కల్తీ జరిగింది అని. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకుని తిరుపతి లడ్డూ శాంపిల్స్ని 9 జూలై 2024 రోజున గుజరాత్లోని ఒక ల్యాబ్కు పంపించారు. అండ్ ఆ ల్యాబ్ వాళ్ళు 16 ఒక రిపోర్ట్ని ఇచ్చారు. అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి అని. ఇక తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని కలపాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయానికి వస్తే, సాధారణంగా తిరుపతి దేవస్థానానికి నెలకి 1400 టన్నుల నెయ్యి అవసరం అవుతుంది. గత 50 సంవత్సరాలుగా కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ సబ్సిడీ రేట్కి ప్యూర్ ఘీని తిరుపతికి అందిస్తుంది. కానీ 2023 ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్ గవర్నమెంట్ కొత్త టెండర్లు వేసి చాలా తక్కువ రేటుకి నెయ్యిని సప్లై చేసే కంపెనీలకు టెండర్లను అప్పజెప్పింది. ఇందులో కొన్ని కంపెనీలు కేవలం 320 రూపాయలకే కేజీ నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, బయట మార్కెట్లో మినిమం 500 రూపాయలు పెట్టందే కేజీ ప్యూర్ నెయ్యి రాదు. అంతకన్నా తక్కువ రేటుకి నెయ్యిని ఎవరైనా అమ్ముతున్నారు అంటే అందులో ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది అని అర్థం. అలాంటప్పుడు 320 రూపాయలకే కేజీ నెయ్యి ప్రొవైడ్ చేసే ఈ కంపెనీ అందులో ఏమేం కలుపుతుంది కావచ్చు? మార్కెట్ కంటే ఇంత తక్కువ రేటుకి ఒక కంపెనీ నెయ్యిని ప్రొవైడ్ చేస్తుంది అంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. కానీ మన రాజకీయ నాయకులకు ఎందుకు ఈ విషయం అర్థం కాలేదు? అయినా తిరుపతి దేవస్థానంలో డబ్బులు ఏమైనా తక్కువైపోయాయా?
అక్కడ పవిత్రమైన లడ్డూలు తయారు చేయడంలో డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మొత్తం తిరుపతి దేవస్థాన ఆస్తుల విలువ దాదాపు 2.5 లక్షల కోట్లు ఉంటుంది. షాకింగ్ విషయం ఏమిటంటే సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు కేవలం డొనేషన్గా వస్తాయి. ఇంత డబ్బు, ఇంత సంపద ఉన్న తిరుపతి దేవస్థానం కాస్త ఎక్కువ డబ్బులు పెట్టి ప్యూర్ నెయ్యిని కొనలేదా? ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తిరుపతి లడ్డూలో ఇంత కల్తీ జరుగుతున్నా ఆ విషయం ఎందుకు బయటపడలేదు అంటే, ఇంత పెద్ద తిరుపతి దేవస్థానంలో నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబే లేదు. ఈ నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి, ఆ మిషన్లను కొనడానికి కేవలం 75 లక్షలు మాత్రమే సరిపోతుంది. చలో ఇంకాస్త ఎక్కువ 1 కోటి రూపాయలు అనుకుందాం. 2.5 లక్షల కోట్ల ఆస్తి ఉన్న తిరుపతి దేవస్థానంలో 1 కోటి రూపాయలు పెట్టి నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబ్ని ఎందుకు క్రియేట్ చేయలేదు? భక్తులు ఎంతో ప్రేమగా సంవత్సరానికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. మరి ఆ డబ్బుతో తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? పులిహోర చేసుకొని తింటున్నారా? ఇక్కడ బాధాకరమైన, అవమానకరమైన విషయం ఏమిటంటే ఇంత పెద్ద దేవాలయంలో పవిత్రమైన లడ్డూలో కలిపే నెయ్యిని టెస్ట్ చేసే మిషన్లు కానీ ల్యాబ్ కానీ లేదు. 150 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ప్యూర్ ఘీని కొనే ఆలోచన ఈ తిరుపతిని నడిపిస్తున్న నాయకులకు లేదు. ఈ మిస్టేక్స్ అన్నీ జరగడానికి, తిరుపతికి వచ్చే కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడేందుకు ప్రధానమైన కారణం ఈ పూర్తి దేవాలయం గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం. కేవలం తిరుపతిలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హిందూ దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నాయి. ఒకవేళ దేవాలయానికి సంబంధించిన పూర్తి కంట్రోల్ అక్కడి భక్తుల చేతిలో ఉండి ఉంటే ఈ సమస్యలు రావు. ఎందుకంటే ఆ భక్తులు హిందూ ధర్మం పట్ల ఎంతో దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి తప్పులు చేసే అవకాశం లేదు. మీరు గమనించండి, మన దేశంలో ఉన్న మసీదులు, మన దేశంలో ఉన్న క్రిస్టియన్ చర్చిలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు. అంటే అక్కడికి వచ్చే డబ్బు కానీ వాళ్ళకు సంబంధించిన ఇతర ఆస్తులు కానీ ఆ మతస్థులే కంట్రోల్ చేస్తారు. కానీ కేవలం హిందువుల విషయానికి వస్తే హిందూ దేవాలయాలన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో వచ్చే డబ్బు, సంపద మొత్తాన్ని గవర్నమెంట్ హిందువుల కోసం, ఆ దేవాలయాల కోసం కాకుండా దేశం కోసం, ఇతర మతాల వారి కోసం ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ముందు ప్రయారిటీ హిందూ దేవాలయాల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఇవ్వాలి కదా. కానీ అలా ఇవ్వడం లేదు. అంటే ప్రభుత్వాలు హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బును తీసుకొని ఆ దేవాలయాల్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నాయి. దారుణమైన విషయం ఏమిటంటే చాలా హిందూ గుళ్ళ నుంచి రాష్ట్ర గవర్నమెంట్లు 5 నుంచి 21% ట్యాక్సుల్ని వసూలు చేస్తాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ దేవాలయాల దాదాపు 65 నుంచి 70% ఆస్తుల్ని కబ్జా చేసుకున్నాయి. ఎస్పెషల్లీ తమిళనాడులో. ప్రజెంట్ ఆ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి హిందూ మతానికి చెందినవాడు కాదు. 1986 నుంచి 2005 వరకు ఆ రాష్ట్రంలో ఉన్న అనేక హిందూ దేవాలయాల ఆస్తుల్ని అక్కడి ప్రభుత్వం కబ్జా చేసింది. మీ అందరికీ తెలుసు, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వాళ్ళనైనా వదిలించుకోవచ్చు, కానీ మన దేశంలో కబ్జా అయిన ప్రభుత్వ భూముల్ని తిరిగి తీసుకోవడం అంత ఈజీ కాదు. దేశంలో ప్రజెంట్గా 10 రాష్ట్రాల్లో దాదాపు 110,000 హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. తమిళనాడులో హిందూ ధర్మాన్ని మలేరియా, డెంగీతో కంపేర్ చేసిన, సనాతన ధర్మం మొత్తాన్ని నాశనం చేస్తామని చెప్పిన ఈ నాయకుల కంట్రోల్లో 36,000 హిందూ దేవాలయాలు, 56 మఠాలు ఉన్నాయి. అసలు హిందూ ధర్మాన్ని నమ్మని, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని చెప్పే వీళ్ళ చేతుల్లో హిందూ దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. అలాగే ఈ తమిళనాడులో దాదాపు 4,78,000 ఎకరాల హిందూ దేవాలయాల భూమి గవర్నమెంట్ అండర్లో ఉంది. ఈ కేరళ విషయం మీ అందరికీ తెలుసు. అక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారో కూడా మీకు తెలుసు. ఈ కేరళ రాష్ట్రంలో హిందువుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. అండ్ ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 3,58 హిందూ దేవాలయాలు అక్కడి ప్రభుత్వ అండర్లో ఉన్నాయి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఏమైంది బ్రదర్, దాంతో మనకు వచ్చిన నష్టం ఏంటి అని. నిజానికి గవర్నమెంట్ బాగుంటే ఎటువంటి నష్టం ఉండదు. మన హిందూ దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఆ దేవాలయానికి వచ్చే సంపద మొత్తాన్ని, ఆ దేవాలయానికి ఉన్న ఆస్తి మొత్తాన్ని గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ మన హిందూ దేవాలయాల్లో వచ్చే సంపదను ప్రజల మంచి కోసం ఉపయోగించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అంతకన్నా ముందు ఫస్ట్ ప్రయారిటీ ఆ దేవాలయంలో ఫెసిలిటీస్ సరిగా ఉన్నాయా, ఆ దేవాలయంలో పనిచేసే పురోహితులు కానీ ఇతర స్టాఫ్కి కానీ సరైన ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదనే విషయం చూడాలి. ఆ తర్వాత మిగతా పనులకు ఆ డబ్బును యూజ్ చేస్తే బాగుంటుంది. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ మన దేశంలో టెంపుల్స్ నుంచి వచ్చే డబ్బుని గవర్నమెంట్ లాక్కొని ఆ టెంపుల్స్ని అలాగే వదిలేస్తున్నాయి. దేశంలో చాలా టెంపుల్స్ కూలిపోయే స్థితిలో ఉన్నాయి.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, టెంపుల్లో జనరేట్ అయ్యే డబ్బంతా గవర్నమెంట్ లాక్కెళ్ళిపోతుంటే అలాంటి దేవాలయాల్ని అభివృద్ధి చేయడానికి మళ్ళీ భక్తులే ముందుకు వచ్చి డొనేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మసీదులపై అండ్ చర్చిలపై గవర్నమెంట్కి ఎటువంటి కంట్రోల్ ఉండదు అండ్ వీటిలో వేరే మతాల వారు ఎవరూ పనిచేయకూడదు. కానీ ఇతర మతానికి చెందిన వ్యక్తి తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇతర మతాల వారు తిరుపతిలో అనేక డిపార్ట్మెంట్లు పనిచేయవచ్చు. కానీ ఒక్క హిందువు కూడా ఇతర మత సంస్థల్లో పనిచేయకూడదు. ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక మతానికి చెందిన వ్యక్తి ఇంకో మతానికి చెందిన దేవుని నమ్మడు. ఉదాహరణకి క్రిస్టియన్స్ హిందూ దేవులను నమ్మరు. ఇక ముస్లింల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్కి సంబంధించిన చర్చిల్లో అధికారులు అంతా క్రిస్టియన్సే ఉంటారు. అలా ఉండాలి కూడా. అలా ఉంటేనే చర్చిలు బాగుంటాయి. అలాగే హిందూ ధర్మానికి చెందిన దేవాలయాల్లో హిందువులే అథారిటీస్గా ఉండాలి. అలాంటప్పుడే ఆ దేవాలయాలు బాగుంటాయి. మరి గవర్నమెంట్ హిందూ దేవాలయాల్ని ఎందుకు తమ అండర్లో పెట్టుకున్నాయి అంటే, మనందరికీ తెలుసు, ఎక్కడ డబ్బు అధికంగా ఉంటుందో అక్కడ వెంటనే ప్రభుత్వం ప్రత్యక్షమై ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అండర్లో పెట్టుకుంటుంది. మన హిందూ దేవాలయాల్లో చాలా రిచ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. కొన్ని టెంపుల్స్లో వచ్చే రెవెన్యూ అయితే రాష్ట్ర బడ్జెట్కి సమానంగా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ తమ కంట్రోల్ని ఆ టెంపుల్స్ పైన ఉండేలా చూసుకుంటుంది. హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పే బీజేపీ కూడా ఈ విషయంలో పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళు కూడా హిందూ దేవాలయాల్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేయలేదు. నిజానికి మన హిందూ దేవాలయాల్ని గవర్నమెంట్ అండర్లో తెచ్చింది ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీ. 1959లో ఒక లెజిస్లేషన్ తీసుకువచ్చి దేశం మొత్తంలో ఉన్న హిందూ టెంపుల్స్ని గవర్నమెంట్ అండర్లో పెట్టేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు పవర్లో ఉన్న బీజేపీ ఆ చట్టాన్ని తొలగించలేదా? కానీ మన మోడీ గారు అలా చేయకుండా ఎందుకు కామ్గా కూర్చున్నారు? మన దేశ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ అండర్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పింది. 2014లో సుప్రీంకోర్టు తమిళనాడులోని నటరాజ టెంపుల్ని అక్కడి గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఫ్రీ చేసింది. అలాగే పూరీ జగన్నాథ్ టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అసలు హిందూ దేవాలయాల్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు మేనేజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ అఫీషియల్స్ టెంపుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా క్లియర్గా చెప్పేసింది. గైస్, మీరు చెప్తే నమ్మరు, తమిళనాడులోని హిందూ దేవాలయాల్లో ఉన్న విలువైన విగ్రహాల్ని అక్కడి దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. కోట్ల రూపాయల విలువైన విగ్రహాలు పోయాయి. ఇదంతా జరగడానికి ప్రధానమైన కారణం ఈ దేవాలయాలన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం. దేశంలో హిందూ దేవాలయాలతో ఇంత అన్యాయం జరుగుతున్నా, హిందూ మతాన్ని కించపరిచే ఇన్ని సంఘటనలు బయటకు వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు హిందూ దేవాలయాల్ని హిందువులకు అప్పగించట్లేదు? ఇంకా ఎందుకు గవర్నమెంట్లు హిందూ దేవాలయాల్ని తమ కంట్రోల్లో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాయి? ధారణ ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పూజారులకు కూడా సరైన శాలరీస్ని గవర్నమెంట్ ఇవ్వట్లేదు. చాలామంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, ఎలాగైతే ఇతర మతాల వారు తమ చర్చిల్ని మసీదుల్ని వాళ్ళే కంట్రోల్ చేస్తారో, అలాగే హిందూగులను కూడా ప్రభుత్వం తమ కంట్రోల్ నుంచి వదిలేసి హిందూ దేవాలయాల్ని హిందువులకే ఇచ్చేస్తే బాగుంటుంది అని. పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవాలయాల కోసం ఒక హిందూ బోర్డు ఉండాలని రీసెంట్గా చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. కాశీ నుంచి మధుర వరకు చాలా హిందూ దేవాలయాలు వేరే మతాల వారి కంట్రోల్లో ఉన్నాయి. క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నప్పటికీ మన దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు వాళ్ళ గుళ్లను తిరిగి తీసుకోలేకపోతున్నారు. దేశంలో ఉన్న అన్ని హిందూ గుళ్లను ప్రభుత్వాలే కంట్రోల్ చేస్తున్నాయి. రామనవమి, వినాయక చతుర్థి సమయంలో మనం మన దేవతా విగ్రహాలతో యాత్రలు చేస్తే వేరే మతాల వారు ఓపెన్గా రాళ్లను విసురుతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న మన దేశంలో హిందూ దేవాలయాలపైన అటాక్లు చేస్తున్నారు, విగ్రహాల్ని పగలగొడుతున్నారు. కొంతమంది మన లీడర్లే హిందువులను కులాల పేరు చెప్పి డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన నాయకులే మన హిందూ దేవతల్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడం, అవమానకరమైన స్టేట్మెంట్లు ఇవ్వడం చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో పవిత్రమైన అతిపెద్ద హిందూ దేవాలయ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. ప్రజెంట్ మనం ఇతర మతాల వారిని మన హిందూ ధర్మంలోకి తేవడం కాదు కదా, మన హిందూ అమ్మాయిల్ని కూడా ఈ జిహాదుల నుంచి కాపాడలేకపోతున్నాం. హిందువులపై ఇంత జరుగుతున్న మన దేశంలోని ఒక పార్టీ మాత్రం ప్రతిదానికి హిందువులనే బ్లేమ్ చేస్తుంది. హిందువుల వల్లే దేశంలో క్రైమ్స్ పెరుగుతున్నాయి, హిందువుల వల్లే దేశంలో వైలెన్స్ పెరుగుతుంది అని చెప్తుంది. ఇప్పటికైనా హిందువుల్లో యూనిటీ రావాలి. ఇంత జరిగినా కూడా హిందువులు మేలుకోకపోతే ఇక ఎప్పటికీ మేలుకోలేరు. నేను మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం తప్ప హిందువులకు వేరే దేశం లేదు.
ప్రపంచంలో చాలా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, చాలా ఇస్లాం దేశాలు ఉన్నాయి, కానీ ఒక్క హిందూ దేశం కూడా లేదు. అండ్ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎస్పెషల్లీ యువతకు చెప్తున్నాను, మీరు మీకు నచ్చిన హీరోని ఫాలో అవ్వండి, మీకు నచ్చిన రాజకీయ పార్టీని రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయండి, కానీ మీ మతం విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, మీ మతాన్ని టార్గెట్ చేస్తూ దాన్ని అవహేళన చేస్తున్నప్పుడు దయచేసి మీ వాయిస్ని రేజ్ చేయండి, తప్పును తప్పు అని చెప్పండి. మనకు ఇష్టం లేని వ్యక్తి కూడా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు అలాంటి వారికి మన సపోర్ట్ని ఖచ్చితంగా అందించాలి. ఎలాగో మనం చెయ్యం, చేసేవారినైనా సపోర్ట్ చేయాలి. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కంప్లీట్ ఇన్సిడెంట్కి అసలైన కారకులు ఎవరు? హిందూ దేవాలయాల్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటకు తేవాలా వద్దా? ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి ఉన్నట్టుగా హిందూ దేవాలయాల్ని, హిందూ దేవాలయ ఆస్తుల్ని కాపాడేందుకు ఒక సెపరేట్ బోర్డుని తేవాల్సిన అవసరం ఉందా లేదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.